దేశీ ప్లాజా ప్రేక్షకులకు పునఃస్వాగతం. సో మనం మాట్లాడుతూ ఉన్నాం సూర్యదేవర రామానాయుడు గారితో. నమస్తే అండి. అయితే ఇందాక మనం బ్రేక్ ముందు మాట్లాడుతూ ఉన్నాం కదా, అది మీరు ఈ రెస్టారెంట్ బిజినెస్లే కాకుండా మనకి మీరు ట్రావెలింగ్లో కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు, బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో ఏ ఏ దేశాలు తిరిగి వచ్చారు ఇప్పుడు వరకు? ట్రావెలింగ్లో ముఖ్యంగా నేనంటే లండన్లో వర్క్ చేశాను, మలేషియాలో వర్క్ చేశాను, జపాన్లో వర్క్ చేశాను, సమ్ అదర్ కంట్రీస్ కూడా తిరిగాను. బట్ నాకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే యూకే ఒకటి, జపాన్ ఒకటి. సో యూకేలో నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కొంచెం నాకు ఎందుకు అక్కడే సమ్ ఫీలింగ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు ఏదో పరదేశంలో ఉన్నామే ఏదో సమ్ అంటే ఒకటి కారణం నాకు ఎక్కువ సోషల్గా మూవ్ అయ్యాను అనమాట. సో ఆ సోషల్ యాక్టివిటీస్ లేకపోవడం కావచ్చు, వేరే రీజన్ కావచ్చు. అక్కడ కొంచెం వర్క్ కల్చర్ కూడా అంత నచ్చేది కదండి నాకు. సో అందుకని అక్కడి నుంచి తర్వాత ఇక్కడి నుంచి నేను జపాన్ వర్క్ చేయడానికి వెళ్ళాను. జపాన్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ కంట్రీలో అందరూ ఎంత నిజాయితీగా ఉంటారంటే, ఎంత హానెస్ట్గా వర్క్ చేస్తారు నిజాయితీగా. మనం అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. వాళ్ళు చేసే పని చేసే విధానం కానీ, వాళ్ళు ఒకరితో మనిషితో ఉండే విధానం కానీ, అసలు చాలా బుద్ధుడు ఏమైతే చెప్పాడో అటువంటివన్నీ వాళ్ళ దగ్గర చాలా వరకు చూడొచ్చండి. ఇట్స్ వెరీ గుడ్ కంట్రీ. బట్ నేను ఇటు యుఎస్ రావటం వల్ల ఐ మిస్ దట్ కంట్రీ. ఇంకో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే చూడాల్సిన ప్రదేశాలు ఉన్నారు. చూడాల్సిన ఇక్కడ మామూలుగా ఓవరాల్గా నాకు రియల్గా చాలామంది చెప్తుంటారు ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అమెరికా అని. బట్ నేను ప్రాక్టికల్గా చెప్తాను ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అమెరికా అని. నేను ఇంటి ప్రాక్టికల్గా చూశాను కాబట్టి. సో అమెరికా అనేది నేను ఎస్పెషల్లీ మనం డల్లాస్ని కానీ, నేను ఇండియా వెళ్ళినా కానీ ఐ మిస్ డల్లాస్. సో ఇది నా సొంత ఊరులాగా ఉంటుంది కానీ ఎప్పుడు నేను దీన్ని నేను ఇండియా వెళ్ళినా కానీ నేను వేరే వెళ్ళినా నేను ఫీల్ అవును అనమాట. సో అట్లా నాకు ఎందుకంటే నేను 16 ఏళ్ళుగా ఇక్కడ ఉంటాం, 14 ఏళ్ళుగా. సో ఆ ఫీలింగ్ అనేది, ఆ కనెక్టివిటీ అనేది, సొంత ఊరు అనే ఫీలింగ్ వచ్చేసింది మీకు ఇక్కడ. అవును, బేసిక్గా. సో అదేలేండి, అంటే ఇది మేబీ ఎక్కువ మన కమ్యూనిటీగా ఉంటాం. మీరు ఏ కంట్రీ లైక్ చేస్తారంటే ఐ లైక్ యుఎస్ లైక్ చేస్తాను. యా, వర్క్ వైజ్ అయితే మీరు జపాన్ లైక్ చేస్తారు. వర్క్ వైజ్ కూడా ఇక్కడే లైక్ చేస్తాను. బట్ మనుషులు ప్రవర్తన, హ్యూమన్ రిలేషన్స్ ఐ లైక్ ఇన్ జపాన్. సో మరి వీటిలో అంటే మీరు ఈ కంట్రీస్ వర్క్ కోసం తిరుగుతూ వచ్చారు అంతేగాని మన సైట్ సీయింగ్ కానీ అంటే సైట్ సీయింగ్కి వెళ్ళిన కంట్రీస్ వేరే ఉన్నాయి. దుబాయ్, మెక్సికో అయితే అన్నీ ఉన్నాయి. సింగపూర్. సో వీటిల్లో మీకు బెస్ట్ ప్లేస్ అంటే ఇది అసలు ఒక్కసారన్న మనిషి జీవితంలో ఒకసారని వెళ్ళి ఇది విజిట్ చేయాలి, ఇది చూడాలి అని అనిపించింది ఏదైనా అనిపించింది అంటే? ఇంకా చాలా ఉన్నాయండి నేను చూడాల్సినవి. ఈజిప్ట్ ఒకటి, పిరమిడ్స్, కొంచెం ఇవన్నీ చూడాల్సినవి ఉన్నాయి. బట్ అక్కడ అన్సర్టనిటీ వచ్చేసరికి ఇప్పుడు నాకు టైం దొరికింది కొంచెం ట్రావెల్ చేయడానికి ఇప్పుడు. సో మనకి కొన్ని అవకాశాలు పోతున్నాం. బట్ ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ తిరగాలనేది నా ప్లాన్లో ఉంది. సూపర్ అండి. మరి ఇప్పుడు మీ బిజినెస్ ఇంకా ఇక్కడ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారా లేదంటే ఇండియాలో ఏమైనా స్టార్ట్? యా, నేను ఇండియాలో కూడా ఒక కొత్త బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేశామండి, బిర్యానీస్ అండ్ మోర్ అని. బిర్యానీస్ అండ్ మోర్ అంటే బిర్యానీయే కాకుండా ఇంకా చాలా దొరుకుతాయి అనేది దాని అర్థం. సో వి స్టార్టెడ్ ఫస్ట్ బ్రాంచ్ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అప్పుడు ఇండియా మూవ్ అనుకొని ప్లాన్ చేసుకున్నప్పుడు ఎక్కడ పెట్టాలంటే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలి. ఎందుకంటే మనం విడిపోయాము. సంథింగ్ మనం చేయగలిగిన హెల్ప్ ఒక 10 మందికి 20 మందికి మనం ఆపర్చునిటీ ఇస్తే మనం చేతనైనంత అని చెప్పి ఫస్ట్ స్టెప్ అక్కడ వేసానండి విజయవాడలో. తర్వాత ఇప్పుడు గుంటూరు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ 1 బ్రాంచ్ ఈజ్ కమింగ్ అనమాట. విజయవాడలో ఇప్పుడు 2nd బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. అట్లాగే మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ ఇంకో 2 బ్రాంచెస్ ఓపెన్ చేసాము. ఇంకా అనదర్ 3-4 బ్రాంచెస్ ఈజ్ కమింగ్. కర్ణాటకలో కూడా, బెంగళూరులో కూడా దిస్ ఫిబ్రవరి ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా మొత్తం కవర్ చేయాలి. చెన్నైను ఇంకా ఢిల్లీ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో బై 2020 అరౌండ్ 50 బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నాం ఇండియాలో, త్రూఅవుట్ ఇండియా. అట్లాగే మళ్ళీ అదే బ్రాండ్ని మళ్ళీ యూఎస్ కూడా తీసుకొచ్చి ఈ సంవత్సరం లాంచ్ చేస్తున్నాం అనమాట ఫ్రాంచైజీ. ఇది మోర్ లైక్ యూనో ఏంది మీకు ఆల్రెడీ ఉంది కదా బావర్చి, మళ్ళీ ఇదేంటంటే బావర్చి ఈజ్ ఏ ట్రెడిషనల్ యూనో ఇండియన్ ఫుడ్. దిస్ ఈజ్ బిర్యానీస్ అండ్ మోర్ ఈజ్ మేకింగ్ లైక్ ఏ యూనో ఫాస్ట్ ఫుడ్ అండ్ ఫ్యూజన్ ఫుడ్స్. అంటే ఇప్పుడు మొన్న నాకు అది ఇష్టం, ఒక ఫుడ్ని ఫుడ్ లాగా తినడం కాకుండా కొత్త దాంతో కొత్త రుచులు క్రియేట్ చేయటం అనేది నా హాబీ. ఎవ్రీడే ఐ డూ రీసెర్చ్. ఎవ్రీడే నేను ఎప్పుడు మా కిచెన్స్లోకి వెళ్ళినా కానీ ఎట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పని రీసెర్చ్ చేస్తా ఉంటాను. అంటే నా కుక్ చేయను కానీ బట్ మొత్తం తెలుసు, ప్రాసెస్ అంతా తెలుసు అనమాట. ఎట్లా చేయాలి ఏంటి, ఒక టేస్ట్ రావాలంటే ఎట్లా చేయాలి ఏంటనేది అది గాడ్ గిఫ్ట్. ఎందుకంటే ఒక ఐటెం చేసే ముందు ఐ కెన్ విజువలైజ్ ఇంకా ఏమేమి వేస్తే అది టేస్ట్ వస్తుంది, దానికి ఒక ఐటమ్ ఎలా ఉంటుంది అనేది ఒక విజువలైజేషన్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేస్తాం. అట్లా అథెంటిక్ ఇండియన్ ఫుడ్ని ఇప్పుడు కొన్ని ఏమైతే దాన్ని మన అమెరికాలో మన తెలుగు వాళ్ళకి పరిచయం చేయటం కానీ ఇవన్నీ కానీ ఫస్ట్ మేమే చేసామండి, బావర్చి వాళ్ళమే చేసాము. అట్లాగే ఇప్పుడు మీకు చూస్తే ఆనియన్ సమోసా అనేది మనకి ఎక్కడ దొరికేది కాదు. యూఎస్లో సమోసా దొరికేది, మరి సౌత్ ఇండియన్ సమోసా పొటాటోతోనూ మీరు చూస్తే ఇప్పుడు ఈ నార్త్ ఇండియన్ సమోసా దొరుకుతాయి. బట్ నేను మన చిన్నప్పుడు థియేటర్లో తిన్న సమోసాలు వచ్చేసి ఆనియన్స్. సో అటువంటి నేటివిటీ ఫుడ్స్ అన్ని చాలా ఇంట్రడ్యూస్ చేసాం మేము ఇక్కడ అమెరికాలో. సో ఈవెన్ టీ కూడా, ఇరానీ చాయ్ కూడా ఫస్ట్ టైం ఐ థింక్, మరి నాకు తెలియకుండా ఎవరు చేశాను, నాకు తెలిసి అయితే ఎవరు చేయలేదు. హార్ట్ బెడ్స్లో మనం ఫస్ట్ టైం ఇరానీ చాయ్ ఇంట్రడ్యూస్ చేసాము. బట్ సమ్ రీజన్స్ అది దానికి కావాల్సిన క్వాంటిటీ కానీ ఆ సేల్స్ లేకపోవటం మూలంగా దాన్ని డిస్కంటిన్యూ చేసాం అనమాట. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ మళ్ళీ రెస్టారెంట్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడం చేస్తున్నారు కదా. సో జనరల్లీ మన దగ్గర ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే ఆ ప్రాసెస్ కానీ అంటే దానికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, పర్మిషన్స్ వీటన్నిటికీ అంటూ ఉంటారు. సో ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇండియాలో సహజంగా ఏంటంటే మనం ఇండియాలో ఫస్ట్ మన ఇండియాలోనే పుట్టి పెరుగు వచ్చాము, ఎస్పెషల్లీ మా జనరేషను. మనం ఏమేమి సూపర్ హీరోలం కాదు, లేకపోతే అక్కడ మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనం అదే 4 సార్లు తిరిగి అదే 5 సార్లు తిరిగి పని చేయించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. నా ఫీలింగ్ ఇది, నా పర్సనల్ ఫీలింగ్. సో ఇండియా వెళ్ళినా కానీ చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే అక్కడికి వెళ్ళంగానే పని అవ్వాలి అన్నట్టు అనుకుంటారు. బట్ మన ఒక్కో కంట్రీకి ఒక న్యాచురల్గా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో చిన్నప్పటి నుంచి మనకు వచ్చింది ఏంటంటే ఒకసారిగా 2 సార్లు తిరగాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఒకసారి చెప్తే పని అవ్వదు, లేకపోతే 2 సార్లు. బట్ మనం కావాల్సిన పని చేయించుకోవచ్చు అండి అక్కడ కూడా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ దే ఆర్ వెరీ యాక్టివ్. మీకు ఏ పని కావాలన్నా కానీ మీకు బ్రహ్మాండంగా అవుతుంది, అసలు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇంతకుముందు పరిస్థితుల్లో అయితే ఇప్పుడు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న మార్పులు కానీ, సాంకేతికపరమైన మార్పులు కానీ చూస్తే రేపు ఫ్యూచర్లో మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఐటీ టెక్నాలజీ ఏమంటారు, ఈజ్ నో డౌట్ అట్ ఆల్ బై 2020 ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి 2020 ఆర్ 2030 ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ గోయింగ్ టు బి ఏ వరల్డ్ క్లాస్ సిటీ, అందుట్లో నో డౌట్. నేను ఆ ఉద్దేశంతోనే నేను అక్కడ ఇంకా ఇన్వెస్ట్మెంట్లు చేయాలని చూస్తున్నాను అమరావతి చుట్టుపక్కల. సో అక్కడ కూడా మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలని నేను చూస్తున్నాను. నైస్ అండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే మన వాళ్ళని, అంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళని, సో వీళ్ళ అభిమానాలు కానీ అది రాజకీయ పరంగా లేదంటే సినిమా పరంగా కానీ, సో ఏంటంటే ఒక్కొక్క దగ్గర మరీ విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది బయట వాళ్ళు కామెంట్లు చేసే సిచ్యువేషన్కి కూడా మన వాళ్ళు తీసుకెళ్తున్నారు అని అనిపిస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? దాంట్లో తప్పలేదు అనిపిస్తుందండి. ఇప్పుడు మనిషి భావాన్ని వ్యక్తం చేయటం అనేది మనకి స్వేచ్ఛ ఉన్న కంట్రీలో ఉంది. మనకి అమెరికాలో కూడా మన భావాన్ని మనకు వ్యక్తం చేయడానికి అన్లెస్ అంటిల్ ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా చేయనంత వరకు దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ఒక రాజకీయ పార్టీ మీద కానీ, లేకపోతే ఒక సినిమా హీరో మీద కానీ అభిమానం ఉండటం అనేది తప్పులేదు, దాన్ని వ్యక్తపరచడం అనేది తప్పులేదు. సో దాన్ని ఎందుకంటే మనం అంత దూరంలో ఉన్నాం, మనకి ఇండియాకి అంత దూరంలో ఉన్నా కానీ మన మన భావాన్ని వ్యక్తపరచడం అనే దాంట్లోనే ఈ ఇప్పుడు ఉన్న జరుగుతున్నాయన్నీ ఇక్కడ అంటే ఎవరి అభిమానాలు వాళ్ళు వ్యక్తపరచుకోవటంలో తప్పులేదు, కాకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు అది నేను చాలా తప్పుగా భావిస్తానండి. అభిమానం ఉండాలి, నా మటుకు నాకు అభిమానం ఉంటుంది, మన అభిమానం వ్యక్తపరుస్తాము. అట్లాగే ఎప్పుడు అదర్ అభిమానం ఉన్న వాళ్ళు కూడా వచ్చి చక్కగా మాట్లాడుకుంటాం. అటువంటి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉన్నంత వరకు ఏది ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఇటువంటివి వస్తాయో అది మనకే ప్రాబ్లం, తర్వాత మనకే ప్రాబ్లం. సో మనం అలా ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు చూసేవాళ్ళు నవ్వుకుంటారు. సో అది మన దృష్టిలో పెట్టుకొని మనం బిహేవ్ చేయాలి. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈ కెరీర్ గైడెన్స్ అనేది ఎస్పెషల్లీ ఇండియాలో కానీ యూఎస్లో కానీ ఎక్కడైనా సరే యూత్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఆ కెరీర్ గైడెన్స్ పరంగా మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఒక జాబ్ వైపు వెళ్ళటం మంచిదా లేదంటే ఏదైనా బిజినెస్ రంగంలో వెళ్ళటం మంచిదా అని అంటే, సో ఈ రెండు రంగాల్లో ఏది చూజ్ చేసుకుంటే బెటర్ అంటారు? చూజ్ చేసుకోవటానికి వాళ్ళకి ఏమేమి క్వాలిటీస్ ఉండాలంటారు? జాబా బిజినెస్ అంటే నేను యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా బిజినెస్ అని చెప్తానండి. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ క్రియేట్ ద జాబ్స్. పర్ఫెక్ట్. సో దానివల్ల ఇంకా ఎంతోమందికి ఆపర్చునిటీ వస్తుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్లో కొన్ని డబ్బులు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో సో బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ క్లారిటీ అండ్ విజను పట్టుదల, అంకిత భావం. ఈ మూడు ఉంటే బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అవ్వచ్చు. సో చేసే పని మీద కమిట్మెంట్ ఉండాలి, కమిట్మెంట్, కొత్తదనంగా చేయటం, ఇన్నోవేషన్ ఉండాలి. ఇన్నోవేషన్ ఉంటే ఫ్యూచర్ ఉంటుందండి. పనిని పనిగానే చేస్తే పనిలాగే ఉంటుంది. ఇన్నోవేషన్ ఉంటే ఫ్యూచర్ ఉంటుంది. దట్స్ వాట్ మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వచ్చాయంటే ఆ ఇన్నోవేషన్ మూలంగానే. సో ఎనీ ఇండస్ట్రీ ఎనీ తీసుకుంటే ఆ ఇన్నోవేషన్ ఉన్నప్పుడే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. అది. సో అందరినీ నేను బిజినెస్ చేయాలంటున్న వాళ్ళని నేను కోరుకునేది ఏంటంటే పని చేయండి, చేసేదానికంటే డిఫరెంట్గా చేయండి, కొత్తదనం తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడంగా ఉండాలి, అందరికి నచ్చే విధంగా ఉండాలి. సింపుల్. అంటే అదే ఆల్రెడీ ఉన్న వాటిని మనం ఫాలో అయిపోవటం కాకుండా క్రియేట్ చేయండి. ఓకే, చాలా బాగా చెప్పారు. అంటే అటువంటి ఇన్నోవేషన్ థాట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచిస్తే మంచిది, లేదంటే మిగతా జాబ్స్ వైపు చూసుకోవడం. అంటే ఇన్నోవేషన్ థాట్స్ అనేది ఉన్నవాళ్ళు వస్తే దట్ ఈస్ గుడ్ అండి. కాకపోతే ఏంటంటే నేను ప్రతి వ్యక్తిని ఏంటంటే కొన్ని కళలు కొన్ని వాళ్ళకు ఒక డ్రీమ్స్ ఉంటాయి. అవి నిజం చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలనుకునే దానికి ఒక క్లారిటీ ఉండాలి, దాని మీద ఇన్ఫర్మేషన్ ఉండాలి. దాని తర్వాత దాంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇది ఒక ప్లానింగ్ అనేది తప్పకుండా ఉండాలండి. చాలా ఇంపార్టెంట్, చాలా కరెక్ట్గా చెప్పారండి. నేను సింపుల్ ఎగ్జాంపుల్, మాకు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాం. ఫ్యూచర్లో కుక్స్ దొరకదు, లేకపోతే సమ్ సర్టనిటీ వస్తుంది. అప్పుడు ఎలా చేయాలి అనేది ఇప్పటి నుంచి ఎక్విప్మెంట్, దానికి మన ఇండియన్ ఫుడ్ని ఎలా మనం అందించగలం అనే దాని మీద ఇప్పటి నుంచే మేము ఇన్నోవేషన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పటి నుంచి దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసేసారు, చేస్తున్నాం. ఓకే. సో మరి ఇక్కడ ఉండేవాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ పరంగా మనకి ట్రైనింగ్స్ కానీ ఇట్లాంటివి కావాలి అనుకుంటే, సో మీరు ఆ వేలో ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? అంటే బిజినెస్ పరంగా ట్రైనింగ్ అనేది నేను బిలీవ్ చేయనండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని చేసుకోవచ్చు. బిజినెస్లో ట్రైనింగ్ అనేది ఏముండదండి. ఎక్స్పీరియన్స్ ఈజ్ మేక్ యూ పర్ఫెక్ట్. దెబ్బలు తగులుతూ ఉంటే పైకి వెళ్ళే దీంతో ఉండాలన్నమాట. కాబట్టి వాళ్ళే కష్టపడి మీరు చూసుకుంటే ప్రపంచం ఎక్కడైనా కానీ ఎనీ బిజినెస్ మ్యాన్ ట్రైనింగ్ తీసుకొచ్చినాడు ఎవరో లేరు. వాళ్ళు స్వతహాగా నడక నేర్చుకొని ఆ నడకని పరిగెత్తుతా అట్లా వచ్చిన వాళ్ళే కానీ ఎవరు ట్రైనింగ్ తీసుకొని బిజినెస్లో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. సో మరి ఇప్పుడు మన ఈ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇంత సక్సెస్ అవ్వటానికి, సో మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కమిట్మెంట్, విజన్ ఇవి అన్నారు. సో వీటితో పాటు అంటే ఎక్కువ కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేయడానికి ఇదన్నీ ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేస్తారు, దట్ ఈజ్ సపరేట్. బట్ కస్టమర్స్ మళ్ళీ మన రెస్టారెంట్స్కి రావాలి అని అంటే, సో మీరు మెయిన్ దేన్ని నమ్ముతారు? సో ఏది మనకి మెయిన్ సెల్లింగ్ పాయింట్ అంటారు? రుచి, టేస్ట్. అంతే. కొత్తగా పెడతాం అంటే మానవ సహజం ఏంటంటే కొత్త ఒక రోత, పాత ఒక రోత, కొత్త ఒక వింత అంటాం. సో అట్లాగే మన మనకు కూడా టేస్ట్ రోజు ఇప్పుడు ఒక టేస్ట్ చూస్తే దీనికంటే ఇంకా టేస్ట్గా తినాలి అనే ఒక ఎంతూజియాజం ఉంటుంది. సో అదే మా సక్సెస్కి మేము టేస్ట్గా ఎప్పుడు ఆల్వేస్ వి థింక్ కస్టమర్కి టేస్ట్గా ఎలా పెట్టాలి, అదేవిధంగా క్వాలిటీ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము క్వాలిటీ దగ్గర ఎక్కడ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వండి, క్వాలిటీగా పెడతాం. కస్టమర్కి పెట్టేటప్పుడు కూడా ఎలా థింక్ చేస్తామంటే మనమే తింటే అది మన హెల్త్కి ఎలా ఎఫెక్ట్ అయ్యిద్ది అనే ఒక దీంతో కూడా ఆలోచిస్తాం. సో దాంతోనే ఎప్పుడు హెల్దీగా చక్కగా మంచి రుచిగా పెట్టాలని మేము చూస్తుంటాం. పర్ఫెక్ట్ అండి. సో మరి ఇంత మన విలేజ్ నుంచి వచ్చేసి ఇక్కడ ఇంత సక్సెస్ సాధించి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ ఇండియా వైడ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టి సో సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉన్నారు. సో ఇవి కాకుండా ఇంకా బ్యాక్ టు ఇండియా మీరు ఇంకేమైనా సర్వీస్ ఓరియంటెడ్గా ఏమైనా చేయాలనే ఆలోచనలు ఉన్నాయా? తప్పకుండా అండి. నాకున్న టైంలో నేను సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాను. మామూలుగా ఎవ్రీ బర్త్డేకి సమ్ వాట్ ఎవర్ నేను ఎర్న్ చేసిన దాంట్లో సమ్ కొంత హెల్ప్ చేస్తుంటాను డమ్ పీపుల్కి, అట్లాగే హ్యాండిక్యాప్ పీపుల్కి, అనాథాశ్రమంకి డొనేట్ చేస్తూనే ఉంటాను. అది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ట్రస్ట్ కానీ నేను ఇప్పుడు సూర్యదేవర రామానాయుడు ట్రస్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. చారిటబుల్ ట్రస్ట్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బి ఒక ఫ్యూ ఇయర్స్లో తప్పకుండా ఆ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు చేయగలిగాను అనుకుంటున్నాను. సో నీడీ పీపుల్ అందరికి కూడా అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది. సో చాలా బాగుందండి. అదైతే నిజంగా మంచి సంకల్పం. సో ఎందుకంటే మనం ఎదగటమే కాకుండా సో మన చుట్టూ అవసరాల్లో ఉండే వాళ్ళని కూడా మనవంతు సహాయం అందించడం అనేది రియల్లీ వీ అప్రిషియేట్ దాట్. సో మీరు ఇంత బిజీగా ఉండి కూడా మళ్ళీ మన స్టూడియోకి వచ్చి సో మీ అనుభవాలని, తర్వాత మీరు సాధించినటువంటి ఈ సక్సెస్ని వీటన్నిటిని కూడా మాతో పంచుకున్నందుకు, మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసినందుకు దేశీ ప్లాజా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సూర్య గారు. థ్యాంక్ యూ.